definitely ga Mahananda Reddy cinema chaala baa teesuntadu ee cinema ni inka koncham budget lo teeyali ante ikkada teeyachu but aina kuda number of locations wise ga atla gel teesaru ala kashtapaddaru vinnanu ainappudiki result chaala manchidi vachindi ani Mahananda Reddy cheppadu so colorful ga undi kasta manchi kada undi entertainment ga unte ఆదరిస్తున్న ప్రజలు ఎప్పుడూ ఉంటారు వాళ్ళకి సినిమాతో మంచి పేరు తెచ్చి ఇంకా జానీ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేస్తూ మహానంద రెడ్డి కూడా మా సంఘ సభ్యుడు అతనికి ఫీచర్ బాగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జానీ గారు తీసిన ఈ సినిమా పాటలు నేను విన్నాను, పాటలు చాలా బాగున్నాయి. సినిమా హిట్కు పాటలు అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. సో మొదటి అంశంగా వాళ్ళు సక్సెస్ అయినట్టే సినిమా ఎలా ఉంది ఏమిటనేది మనం ఆలోచిస్తే ఈరోజు అందరి ప్రొడక్షన్లో పెద్ద సినిమా ఏది చిన్న సినిమా ఏది అంటే నిర్వచనం ఏమిటంటే పెద్ద హీరో పెద్ద బడ్జెట్, చిన్న హీరో కొత్త వాళ్ళు చిన్న బడ్జెట్. వీటిని మనం చిన్న సినిమా పెద్ద సినిమా అనుకుంటున్నాం. రిలీజ్ అయిన తర్వాత పెద్దది చిన్నది కావచ్చు, చిన్నది పెద్దది కావచ్చు, అలా మొదలైంది. ఈరోజు అలా నిరూపించింది. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బిఫోర్ మ్యారేజ్ పెద్ద సినిమాలో కలిసిపోవాలని కలుస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది. చిన్న సినిమాకి డెఫినెట్గా ప్రమోషన్ అనేది లైఫ్. ఈ మధ్య వచ్చిన అలా మొదలైంది అనే సినిమా దాదాపు ఒక సంవత్సర కాలం తర్వాత ఊపిరి కోసం చిన్న సినిమాలకి ఆ ధైర్యంతోనే రకరకాల చిన్న సినిమాలు తయారవుతుంటాయి. ఈ సినిమా స్క్రిప్ట్ దశ నుంచి కూడా రొమాంటిక్ కామెడీ చేయాలని ట్రై చేసాం కొత్త వాళ్ళతో చిన్న బడ్జెట్లోనే. దీన్ని సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసిన హోల్ టీమ్ని కంగ్రాచులేట్ చేయాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా తీసి బయటపడేయడం అనేది చాలా 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 కష్టం, ఒక 100 ప్రసవాలైనంత కష్టం. అలాంటి సమయంలో జానీ నిజంగా చాలా కష్టపడి దీన్ని బయటపెట్టాడు. అలాగే అనుకున్నది అనుకున్నట్టుగా మహానంద రెడ్డి ఎగ్జిక్యూట్ చేశాడు. ముఖ్యంగా కనీష్ కాయ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మీరు చూడబోతారు మా ఇద్దరు హీరోయిన్స్ బాగున్నారు. ఇంతకంటే ఇంకొన్ని ఆరుగురు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అలాగే మా హీరో ఇక్కడ చూశారు, ఇంకో ముగ్గురు ఉన్నారు. మొత్తం 10 కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్న జానీ లాంటి నిర్మాతలు కలకాలం ఫీల్డ్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. టైటిల్లోనే కొత్తదనం ఉంది. సో సాంగ్స్ ఆర్ ఆల్సో గుడ్. So my heartiest wishes to them and congratulations sir, thank you. Before marriage cinema lo naku hero ga avakasam ichina jani gariki I am very much thankful to him. Alage director Mahanand Reddy garu ma skills baaga extract chesaru. So my cinema ni andaru aadaristharani aashisthu selavu teeskunna, thank you. And in this movie I'm acting as a heroine. I'm so glad. I'm so thankful to Mr. Johnny sir and especially Mahananda Reddy sir, and my character is very nice in this movie. Thank you very much. First of all I want to thankful to Reddy sir and Johnny sir. Johnny sir jo Bombay aaye, Bombay mein unhone kai ladkiyon ko dekha but shayad unko unki movie mein jo Sandhya naam ki ladki chahiye thi, jo character chahiye tha, unko wo mujh mein dikhai diya. So I am very glad कि जॉनी सर ने मुझे एक अपॉर्चुनिटी दी. एंड आई जस्ट वांट टू टेल दैट मैं बहुत ज्यादा एक्साइटेड हूँ कि मूवी कब रिलीज होगी एंड कब आप सब देखेंगे, आप लोगों का पॉजिटिव रिएक्शन आएगा. आई एम एक्सट्रीमली एक्साइटेड फॉर दैट. ఈ సినిమాలో నాకు జానీ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన నాకు ఈ సినిమాలో మంచి డైలాగులు చెప్పించారు. ముందుగా మీకు ఒక డైలాగ్ చెప్పి చూపిస్తాను. రాజ్యమైనా రాజైనా మట్టి గుండెలో మజ్జిగను తినే మామూలు మనిషి అయినా న్యాయాన్ని నెరవేర్చుకుంటే, ధర్మం అన్న జ్ఞానానికి దోహదపడుకుంటే, జన్మాలు ఎన్నైనా జీవం లేనట్టే, రక్తం ఎంత ఉన్నా రంగు లేనట్టే, ఆయుష్ ఎంత ఉన్నా వయసు ఎంత పెరిగినా మనస్సు లేనట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయండి. సిట్యుయేషన్స్ దగ్గర సాంగ్స్ జనరల్ గా చెప్పేది. అండ్ ఇద్దరు 2 పార్ట్లు వచ్చేసి చంద్రబోస్ గారు రాశారు. సో 5 సాంగ్స్ చాలా బాగా చేశాము. రెడ్డి గారు మా మానంద రెడ్డి గారు డైరెక్టరు, ఆయన అనుకున్న విధంగా 5 సాంగ్స్ మేము చేయడం జరిగింది. అండ్ ఈ ఆడియో మధుర ఎంటర్టైన్మెంట్స్ ద్వారా రిలీజ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది.
చివరిగా ఈ అవకాశం ఇచ్చిన నాకు జానీ గారికి మహానంద్ రెడ్డి గారికి థాంక్స్ చెప్పుకుంటాను.